రాజమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామంలో నేతాజీ నగర్ ప్రాంతంలో సుమారు 55 లక్షల రూపాయల అంచనాలతో నిర్మించనున్న 765 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మరియు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ హాజరయ్యి నేతాజీ నగర్లో సీసీ రోడ్స్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామాల రూపురేఖలు మార్చుతున్నారని, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు మరియు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన అందిస్తున్నారని తెలిపారు. బొమ్మూరులో ఉన్న కేవీఆర్ నగర్ బోర్డులో మన జిల్లా పరిషత్ చైర్మన్ గారైన వేణు గారు, అలాగే మా ఎండిఓ గారు, అలాగే ఉన్నతాధికారులు, ఇక్కడ చుట్టూ ఉన్న కాలనీ వాసులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మనం చూసుకుంటే మన రూరల్ నియోజకవర్గం ఎప్పటి నుంచో కూడా అభివృద్ధికి ముచ్చుకోలేదు. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ ఎవరూ పెద్ద అభివృద్ధికి కనపడుతుంది. ఇక్కడ గత 4 నెలల క్రితం మన రాజమండ్రిలో వర్షాలు చాలా దారుణంగా పడ్డాయని అందరికీ తెలుసు. ఆ సమయంలో పక్కన ఉన్న వాసులు ఎవరూ కూడా బయటికి రాకుండా చాలా ఇబ్బంది పడుతూ, ఇదంతా ఒక నీరు ప్రవహిస్తూ డ్రైనేజ్ వాటర్ పెడుతూ, పిల్లలకి ఏమో స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ, ఆఫీసులకు వెళ్తూ ఇబ్బంది పెడుతూ, చాలామంది తెలియక గోతుల్లో పడిపోయి చాలా నరకయాతన పడుతున్నారు. ఇది ఇప్పటి నుంచే కాదు, గత 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతుండగా మా దగ్గర తీసుకురాగా మేము ఇలాగే వేణు గారితో, అలా ఎండిఓ గారితో ఉన్న అధికారులతో కూడా కూర్చొని చర్చించి ఇక్కడ చేస్తే ఏంటి మనకి జనాలు అంటే అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మాకు రోడ్లు కావాలనగా ఈరోజు మన ఎండిఓ ఫండ్స్ నుంచి, పంచాయతీ ఫండ్స్ నుంచి సుమారు 15 లక్షల రూపాయలు ఈ సీసీ రోడ్డు నిర్మించడానికి చేయడం జరుగుతుంది. మా జగన్ గారు ఒకటే చెప్పేది, ఆయన సంక్షేమం ఎలా చూసుకుంటున్నారో మాకు మా ఊర్లో నా నియోజకవర్గంలో అభివృద్ధికి అలాగే నాంది పలకమంటున్నారు. మనం చూసుకుంటే ఆయన పెట్టిన మహా ఎంతో ఇలా గడప గడపకి ప్రభుత్వం చాలా మంచి ప్రోగ్రాం, ప్రతి సచివాలయం తిరుగుతుంటే 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఆ 20 లక్షల రూపాయలతో పనులు చేస్తుంటే జనాలు ఎప్పటి నుంచో కూడా తవ్వని పనులు జరుగుతున్నాయి. ఇది నాకు తెలిసి ప్రపంచంలోనే ఏ నాయకుడు కూడా ఇలాంటి సాహసం చేసి ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు గురువుగా ఉంటూ వెనకాల భరోసా ఇస్తూ మమ్మల్ని ముందు నడుపుతున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఇప్పుడు ఉంటే జనాలు అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కేవీఆర్ నగర్ కేవీఆర్ ఎన్క్లేవ్ దగ్గర ఇంటర్నల్ రోడ్డుకి శంకుస్థాపన పూజ చేసి మన గౌరవ కోఆర్డినేటర్ గారు చందన్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి పనిని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కురిసినటువంటి రికరింగ్ రెయిన్స్ వల్ల, తుఫాన్ల వల్ల బాగా డ్యామేజ్ అయ్యి స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఆటోలు అయ్యి తిరగలేనంత దుర్భరంగా తయారయ్యి రహదారులన్నీ కూడా బ్యాడ్గా ఉండడం వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు మా ఎండిఓ గారు, డిపిఓ గారు, తదితర ఉన్నతాధికారులు అందరూ కూడా ఇమీడియట్గా దీని మీద స్పందించి మా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఎటువంటి సంక్షేమం, పార్లల్గా అభివృద్ధి రెండు రెండు కళ్ళాయనికి, అలాగే డెవలప్మెంట్లో ఈ అభివృద్ధికి ఇమీడియట్గా స్పందించి అధికారులు, లోకల్ లీడర్స్ అందరూ కూడా నేను టేకప్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి శుభపరిణామం. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మా కోఆర్డినేటర్ అయినటువంటి గౌరవ చందన్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, మా అధికారుల ఆధ్వర్యంలో చోటు చేసుకోవాలని, జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.